శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ ఆధాన్ వీక్షకులందరికీ శుభాశిస్సులు శనిత్రయోదశి నాడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించినట్లయితే జాతకంలో శని మహాదశి నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా గోచార పరంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఎలాంటి దోషాలున్నా ఆ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు శని త్రయోదశి రోజు శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే శని భగవానుడికి ప్రియమైన విధంగా ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి శనికి ప్రేమైన విధంగా అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి శనికి ప్రియమైన విధంగా ఉపవాసం ఉండాలి శనికి ప్రియమైన దానం ఇవ్వాలి శనికి ప్రియమైన మంత్రం చదువుకోవాలి శనిత్రయోదశి రోజు శని భగవానుడికి ప్రియమైన స్నానం ఎలా చేయాలంటే మీ ఇంట్లో పడమర దిక్కులో బియ్యపిండితో పిండితో ఒక ముగ్గు వేయండి ఆ ముగ్గు మీద కొన్ని దర్భలు ఉంచండి ఆ దర్భల మీద ఒక బిందె ఉంచి బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కాసిని నల్ల నువ్వులు వేయండి ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయండి ఇలా చేస్తే అది శని భగవానుడికి ప్రియమైన స్నానం అవుతుంది స్నానం చేసేటప్పుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిశ్వరం అంటూ శని భగవానుడి ధ్యాన శ్లోకం పంతొమ్మిది సార్లు చదువుకోండి ఇలా శనికి ప్రేయమైన స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత శనికి ప్రేయమైన విధంగా అర్ఘ్యం కూడా విడిచిపెట్టాలి శని సూర్యపుత్రుడు అని పురాణాల్లో చెప్పారు శనిని సూర్యపుత్రుడిగా భావిస్తూ సూర్యుడి వైపు తిరిగి ప్రత్యేకంగా శని భగవాను స్మరించుకుంటూ ఒక శ్లోకం చదివి అర్ఘ్యం ఇవ్వాలి ఆ అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో నల్ల నువ్వులు పోక చెక్కలు జమ్మి ఆకులు అక్షింతలు కలపాలి అలా నల్ల నువ్వులు పోకచెక్కలు జమ్మి ఆకులు అక్షింతలు కలిపిన తర్వాత ఆ పాత్రలో నీళ్లు తీసుకుని సూర్యుడి వైపు చూస్తూ శని సూర్యపుత్రుడిగా భావిస్తూ సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచర ప్రసన్నాత్మ పీడాం దహతుమే శని ఈ శ్లోకం చదువుకుంటూ నాలుగు సార్లు అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి అలా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆ నీళ్లు మొత్తం ఇంకొక పాత్రలో పడేలాగా చూడాలి అంటే కింద ఒక పాత్ర పెట్టుకొని శని భగవానుడికి ఇస్తూ ఆ ఇచ్చిన నీళ్ళని కింద ఉన్న పాత్రలో పడేలాగా చూసుకోవాలి ఆ తర్వాత కింద ఉన్న పాత్రలో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి ఇలా చేస్తే అది శని భగవానుడికి ప్రియమైన అర్ఘ్యం అవుతుంది ఇలా స్నానం చేసి ఇలా అర్ఘ్యం ఇచ్చి శనిత్రయోదశి రోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి సాయంకాలం నలుపు రంగు వస్త్రాలు ధరించి రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి రావి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో కొద్దిగా పాలు కలిపి ఆ నీళ్ళలో కాసి నల్ల నువ్వులు వేసి కొన్ని లవంగాలు వేసి కొన్ని నీలం రంగు పుష్పాలు కలిపి ఆ నీళ్లు తీసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి రావి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు పాలు నల్ల నువ్వులు లవంగాలు నీల రంగు పుష్పాలు ఇవన్నీ నీళ్ళలో కలిపి ఆ నీళ్లు తీసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి రావి చెట్టు మొదట్లో ఆ నీళ్లు పోసి నమస్కారం చేసి ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఇంటికి రావాలి ఇలా చేస్తే శని భగవానుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది అలాగే శని ప్రీతి కోసం అరటి ఆకులో నల్ల నువ్వులు పోసి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి బావు కేజీ నల్ల నువ్వులు అరటి ఆకులో పోసి దానం ఇస్తే శని భగవాను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే శనికి ప్రియమైనటువంటి మంత్రం కూడా శని త్రయోదశి రోజు పంతొమ్మిది సార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే మనకి శని భగవానుడికి సంబంధించిన వేదమంత్రం ఒకటి వేదాల్లో చెప్పారు ఆ మంత్రం ఏంటంటే ఓం శమగ్నిరగ్ని చన్న స్థపతు సూర్య శం వాతో వాత్పరప అపశ్రధ ఇది వేదమంత్రం ఈ వేదమంత్రం చదువుకోలేని వాళ్ళు ఓం శం శనైశ్చరాయ నమ ఈ చిన్న మంత్రానైనా పదకొండు సార్లు చదువుకోండి ఓం శం శనైశ్చరాయ నమ పదకొండు సార్లు చదువుకుంటే శని అనుగ్రహం కలుగుతుంది శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు కాబట్టి పంతొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇలా మంత్రం చదువుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా శని త్రయోదశి రోజు శనికి ప్రియమైన స్నానం చేయండి శనికి ప్రియమైన విధంగా అర్ఘ్యం ఇవ్వండి శనికి ప్రియమైన విధంగా ఉపవాసం ఉండి దానం ఇచ్చి మంత్రజాపం చేయండి జాతకంలో శని దశ నడుస్తున్నా అంతర్దశ నడుస్తున్నా గోచారపరంగా ఏలినాడి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఏ ఉన్నా సరే వాటన్నిటి తీవ్రత తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి వీలైతే శని భగవానుడికి దేవాలయంలో తైలాభిషేకం చేయించుకోండి చాలా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక